బట్ నేను మాట మాత్రం చెప్తానండి, డైరెక్టర్కి ఎప్పుడైనా సరే ఆ ఫ్రీడమ్ ఉండాలి అండ్ యాక్ట్రెస్ మీద ఆ చను ఉండాలి. ఉన్నప్పుడే మేము వాళ్ళు చెప్పింది చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం, మేము ఏం చేయగలం ఏం చేయలేము అనేది కూడా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలరు డైరెక్టర్ కూడా. సో అది పవన్ ఆ ఫ్రీడమ్ నాకు ఇచ్చాడు బాగా, ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. సో నాకు చాలా ఈజీ అయింది. సో ఆ ఫ్రీడమ్ ఎప్పుడైతే వచ్చిందో వీ కెన్, అంటే ఒక నాలుగు గోడల మధ్య బంధించినట్టు కాకుండా ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ ఉంటుందో ఒక తెలియని ఒక ఒక ఈజ్ వస్తుంది అండి క్యారెక్టరైజేషన్. సో ఆ ఈజ్ చాలా చాలా ప్లస్ అయింది క్యారెక్టరైజేషన్, ఆయన క్యారెక్టరైజేషన్. ఇది ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం గొప్పది అంటారు కదా, సో ఇది అర్థం చేసుకోవడం అంతే కదా పవన్. ప్రేమించడానికి అమ్మాయి ఉంది ఏమో నాకు తెలియదు పవన్. అంటే ఈ స్టోరీ మీరు ఎప్పుడు ఎప్పటి నుంచి రాసుకున్నారు సార్? అంటే మీకు ఏంటి ఇన్స్పిరేషన్? అంటే ఇటువంటి ఒక స్టోరీ తీయడానికి, ఇటువంటిది ఒక స్టోరీ తీయడానికి ఇన్స్పిరేషన్ ఉంటే మళ్ళీ ఇదే కదా ఎందుకు రాస్తాం అంటే అలా అని కాదు. సారీ, లైక్ అంటే మీరు ఉంటున్న ప్లేస్లో కావచ్చు, మీరు చెప్తున్నాను కదా. ఇప్పుడు సపోజ్ బేసిక్గా నాకు ఈ స్టోరీ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, నేను గుంటూరు నుంచి మా ఊరు వెళ్తుంటే బెంచ్ సర్కిల్ దగ్గర బస్సు ఆగింది. నేను యాక్చువల్లీ బెంచ్ విజయవాడలో ఒక 2 ఇయర్స్ ఉన్నా, 2 ఇయర్స్ ఉన్నప్పుడు బెంచ్ సర్కిల్ అంటే మనం పొద్దున్న లేస్తే బెంచ్ సర్కిల్ అనిపిస్తుంది. సో నేను ఒక విజయవాడలో ఉన్న తర్వాత 2-3 ఇయర్స్ అయిన తర్వాత బస్సులో ఉంచి బెంచ్ సర్కిల్ నడుస్తున్నాను. నేను అలా చూస్తే ఇంతకుముందు ఆ గ్రిల్ ఉండేది, ఇప్పుడు ఆ గ్రిల్ కూడా లేదు, రౌండ్ సర్కిల్ లేదు. అప్పుడు సర్కిల్ లేకపోయినా సరే దాన్ని బెంచ్ సర్కిల్ అని పిలుస్తారు, అంటే ఎన్ని మోడిఫికేషన్ జరిగినా దాని పేరు మారట్లా. సో అక్కడి నుంచి ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఈ స్టోరీ రంగబలి అనేది స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఈ షూట్ మొత్తం అంటే ఆల్మోస్ట్ ఎక్కడ జరిగింది సార్? ఇది రష్యా, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్. అక్కడ కానీ అలా కనిపించట్లేదు, సెట్ వేసాము అక్కడ. వెస్ట్ గోదావరి సెట్ వేసాము అక్కడ, కానీ కజకిస్తాన్ లోనే కొంచెం ఆ నేటివిటీని మ్యాచ్ చేయడం కొంచెం టైం ఖర్చు కొంచెం టైం పట్టి. కానీ చాలా న్యాచురాలిటీ, చాలా న్యాచురల్. ఇది ఇది ఎక్కడన్నా పాకిస్తాన్ కాదు కదా, ఆఫ్ఘనిస్తాన్. ఓకే, చాలా కష్టపడ్డారు అయితే. చాలా కష్టపడ్డాం అక్కడ పీపుల్, అక్కడ జనాలు కూడా పాపం చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అదేంటి వాళ్ళు కూడా తెలుగే మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు. మీ కన్నా అలా కలిసి వచ్చి ఈ యొక్క అమ్మాయి తప్ప లేపి తెలుగు అర్థం కావట్లేదు ఆవిడకి. దే ఆర్ ఆస్కింగ్ హౌ ఇస్ యువర్ షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ పాకిస్తాన్. దే ఫౌండ్ మీ పాకిస్తాన్ ఓన్లీ. కలిసిపోయింది. సూపర్ సూపర్ సార్.